సొంతింటికల నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణావకాశం. మార్కెట్ లోని తక్కువ ధర ఇప్పుడు ఈసీఐఎల్ క్రాస్ రోడ్ పక్కనే 2 మరియు 3 బెడ్రూమ్ ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్. రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255. నా బ్యాడ్ లక్ ఏంటో కరెక్ట్ ఆయన మాస్టర్ ఏంటో 1 వీక్ 5 డేస్ ముందు చెప్తారు. ఆల్రెడీ నా డేట్స్ అని లాక్ అయిపోయి ఉంటారు 2 మంత్స్ది. అలా నాకు కుదరదు, నా బ్యాడ్ లక్ చేయలేదు. ఐ కంటిన్యూ మొన్నటి వరకు కూడా సల్మాన్ ఖాన్ కూడా చెప్పారు కరెక్ట్గా అదే టైంలో మహేష్ గారు జరుగుతుందండి. ఏది డ్యాంగ్ డ్యాంగ్ మహేష్ గారు ఫస్ట్ టైం. సల్మాన్ ఖాన్ గారు పెద్ద హీరో పాన్ ఇండియా, అయినా నాకేంటంటే నాకు ఇక్కడ మహేష్ గారు మన తెలుగు నాకు ఇది, తర్వాత కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు కానీ డేట్స్ ఖాళీగా ఉంటే. అలాగా నేను ఇది అన్నీ ఆల్మోస్ట్ 2 మాస్ నెక్స్ట్ వచ్చాయన్నీ మిస్ అయిపోతున్నాను. మాస్టర్ అన్నారు శేఖర్ నువ్వు బిజీగా ఉంటావు అని తెలుసు కానీ ఏం ఒక్కొక్కసారి ఖాళీగా ఉంటామని చెప్తున్నావు అన్నారు. నాకైతే ఆ 2 చిరంజీవి గారు ప్రభు మాస్టర్ వాళ్ళతో చేయాలనుకున్న ఆ కోరికే తీరిందండి నాకు. సో అలాగే మాస్టర్ మీరు ఇటు పక్క టీవీ టెలివిజన్లో బిజీగా ఉన్నారు, ఇటు పక్క సినిమాల్లో బిజీగా ఉన్నారు, ఈ 2 ఎలా మేనేజ్ చేస్తున్నారు? మేనేజ్ అంటే టీవీ షోకి మనకి మంత్లీ 2 డేసే, అంటే ఇప్పుడు వీక్లీ 1 టెలికాస్ట్ అంటే మంత్లీ 4 డేస్ టెలికాస్ట్ అయ్యేది. మనం ఏంటంటే డైలీ 2 ఎపిసోడ్స్ చేస్తారు, 2 డేస్కి 4 ఎపిసోడ్స్. 2 డేస్ ఇస్తే చాలు, మంత్లీ 2 డేస్ టీవీ షోకి ఇస్తే చాలు అంతే. అండ్ ఇది నా క్వశ్చన్ కాదు, నేను మీ దగ్గరికి వస్తుందని చెప్తే చాలామంది ఫ్యాన్స్ అడగమని చెప్పిన క్వశ్చన్. సో మేమందరం మిమ్మల్ని డీలో చాలా మిస్ అవుతున్నాం, అసలు మీరు ఎందుకు డీ నుంచి స్కిప్ అవ్వాల్సి వచ్చింది? స్కిప్ అవ్వాలి లేదు, అది నాకు డీ చేయాలని ఇంట్రెస్ట్. ఎందుకంటే డీ అంటే మా డ్యాన్స్ ఇది ఇది. నేనంటే ఇక్కడ మా టీవీలో దీనికి కామెడీ స్టార్స్కి నేను ముందుగా అగ్రిమెంట్ ఇచ్చాను నెక్స్ట్ చేస్తానని చెప్పి, దానివల్ల నేను అక్కడికి వెళ్ళైపోతున్నాను. ఒకవేళ నాకు ఇది అయిపోతే అగ్రిమెంట్ అయిపోతే మళ్ళీ ఏం చెప్పలేం చూడాలి. ఇంతేనా ఏమన్నా రెమ్యూనరేషన్స్ వైజ్? అసలు అదే లేదు. అసలు అయ్యో ఈటీవీ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు మల్లెమాల వాళ్ళు, నాకు ఆ ప్రాబ్లం ఎప్పుడూ లేదు. మల్లెమాల అంటే నా సొంత ఏమంటారు ఒక ఫ్యామిలీ అమ్మ ఇల్లు అంటారు కదా, పుట్టిన ఇల్లు అలాంటిది నాకు. ఎందుకంటే నేను మూవీలో కొరియోగ్రఫీ చేశాను, అది చాలామంది తెలుసో తెలియదో కానీ టీవీ ద్వారానే నేను జనాలందరికీ దగ్గరయ్యిందండి బికాస్ ఆఫ్ డీ. దానివల్ల జనాలందరూ దగ్గరయ్యింది. అలాంటిదాన్ని ఎందుకు మర్చిపోతాను, ఎందుకు చేస్తాను చెప్పండి. అండ్ మీ తర్వాత సుధీర్ గారు కూడా బయటకు వచ్చేయడం జరిగింది. సో ఆయన ఏమన్నా మళ్ళీ సుధీర్ ఉన్నాడు డీలో లేదు, డీలో లేడు, జబర్దస్త్లో ఉన్నాడు. మన మనకు తెలియదు అదేంటో, మేబీ అతను ఏమన్నా హీరోగా చేస్తున్నారు కదా డేట్స్ కుదరక ఏంటో తెలియదు. అండ్ మళ్ళీ నాగబాబు గారు పక్కనే మీరు జడ్జిగా రావడం జరిగింది. సో మీ ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది మాస్టర్ ఆన్ స్క్రీన్లో. సో మీ ఇద్దరు రిలేషన్ ఎలా ఉంటుంది ఆఫ్ స్క్రీన్లో? నాగబాబు గారు అంటే నాకు బాగా ఇష్టం అండి, బాగా ఇష్టం, చాలా హ్యాపీ. అంటే చిరంజీవి గారితో సాంగ్స్ చేస్తూ ఉన్నాను, నాగబాబు సార్ పక్కన కూర్చొని అంటే ఆయన బాగా నవ్వుతారు, బాగా ఎక్స్ప్రెసివ్ ఆయన, నేను కూడా ఎంజాయ్ చేస్తాను. ఏమైనా ఉంటే సలహాలు ఇస్తూ ఉంటారు ఆయన, సూపర్, నాకు బాగా నచ్చారు ఆయన. అండ్ మీ ఫేవరెట్ రోజా గారు మినిస్టర్ అయ్యారు, సో విష్ చేశారా ఫోన్ చేసి? ఫోన్ చేసండి, మరి ఎక్కడో మెసేజ్ అయితే పెట్టాను ఫోన్ చేద్దామంటే. ఇప్పుడు మినిస్టర్ అయ్యి ఉన్నారు, చాలామంది మళ్ళీ ఫోన్స్ చేసి డిస్టర్బ్ చేయటం, ఎందుకని మెసేజ్ పెట్టాను మేడంకి. చాలా హ్యాపీ ఉంది మేడం మినిస్టర్ అయినందుకు. మేడం నవ్వుతేనే అలా చూడాలనిపిస్తుంది. ఎప్పటి నుంచి మీకు రోజా గారు అంటే ఇష్టం? నాకు చిన్నప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఇన్ ద సెన్స్ రాజా విక్రమార్కలో ముగ్గురు మునగాళ్ళు, ముగ్గురు మునగాళ్ళు ఆ మూవీ నుంచి నేను అంతకుముందు నుంచి చూస్తాను కానీ పట్టుకు ఆ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ నుంచి నాకు బాగా ఇష్టం. ఫ్యామిలీతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది మాస్టర్? ఇంకా నాకు ఇంకా ఇల్లే ప్రపంచం, షూటింగ్ లేకపోతే ఇల్లు అంతే. ఇంకా వేరే బయటికి వెళ్ళాలి, బయటికి అంటే నాకెందుకో, ఇప్పుడు చాలామంది నైట్ అవుట్స్కి వెళ్తారు, పబ్బింగ్కి అటు ఇటు వెళ్తారు, నాకెందుకు ఆ టైప్ కాదు. ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి మేబీ, అంటే షూటింగ్స్ కంటిన్యూ ఉండటం వల్ల వాళ్ళని నేను చాలా మిస్ అవుతూ ఉంటాను. ఒక్కొక్కసారి అవుట్డోర్లు వెళ్తాం, ఒక్కొక్కసారి అవుట్డోర్ వెళ్ళినప్పుడు 2 నెలలు కంటిన్యూ ఆ షూటింగ్ వెళ్ళటం వల్ల ఇంటి వాళ్ళు మిస్ అవుతాం, చాలా ఫీల్ అవుతూ ఉంటాం. లాక్డౌన్లో ఆ కోరిక మొత్తం తీరిపోయింది. బట్ మీ ఫ్యామిలీ వీడియోస్ చూసినప్పుడు చాలా ముచ్చట వేస్తుంది, కింద కమెంట్స్లో కూడా చాలా పాజిటివ్ కమెంట్స్ వస్తూ ఉంటాయి. సో సచ్ ఏ లవ్లీ ఫ్యామిలీ అని చెప్పొచ్చు మీ ఫ్యామిలీ గురించి. అండ్ మీరేమన్నా యాక్టింగ్ సైడ్ వచ్చి ఏమన్నా చేసే ఛాన్సెస్ ఆర్ ఎల్స్ మీ పిల్లల్ని ఏమన్నా యాక్టింగ్ సైడ్ తీసుకోవచ్చు తెలియదు? అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే పాప వచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి, బిజినెస్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ అంట, బాబుకి వచ్చి ఆ డాక్టర్ చేస్తాను అంటున్నాడు. ఏమో మాకైతే మీ అబ్బాయి కొరియోగ్రాఫరు, మీ అమ్మాయి హీరోయిన్. ఇదే
ఇదే ఫిక్స్ అయిపోయాం. బట్ ఎక్స్ప్రెషన్స్ వైజ్గా కానీ సాహితి చాలా బాగా మంచి యాక్టర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మాస్టర్. మీకు అనిపించిన తెలియదు కానీ, మీకు ఎవరైనా చెప్పారు లేదో తెలియదు కానీ. అండ్ ఫైనలీ మాస్టర్, మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా కోసము. అండ్ 22nd of April సినిమా రాబోతుంది. సో చిన్న సినిమా అయినా కూడా జనాలు దాన్ని ఇక్కడ దాకా తీసుకున్నారు బికాజ్ ఆఫ్ మీరు చేసిన సాంగ్స్ అండ్ సినిమా వచ్చిన కంటెంట్ వల్ల. సో మా ఆడియన్స్కి ఈ సినిమా గురించి ఏం చెప్తారు? చాలామంది ఇప్పుడు కంటెంట్ బేస్డ్ ఉండే మూవీస్ కావాలనుకుంటున్నారు. డెఫినెట్గా మంచి కంటెంట్ ఉందండి, మంచి లవ్ స్టోరీ, వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. మీ అందరికి డెఫినెట్గా నచ్చిద్ది. ప్లస్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేటట్టు ఉంటే. డెఫినెట్గా April 22nd థియేటర్కి వచ్చి మా అందరం బ్లెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. చరణ్ గారు ఇచ్చేసాను. బట్ కాంబినేషన్ అంటే ఒకసారి చేశారు జస్ట్ ఒక 2-3 స్టెప్స్ వరకు, ఇది కంప్లీట్ సాంగ్ కదా. వాళ్ళిద్దరు కాంబినేషన్, ఇద్దరు కలిసి చేయాలంటేనే నాకు అప్పుడు సాంగ్ ఇచ్చినప్పటి నుంచి నా పర్సనల్గా కంపోజ్ చేసి ఇది చేసిన సార్లు ఇద్దరు ఒకేసారి చూసి వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే చూడాలని నాకు అనిపించింది. మేము షూటింగ్ చేస్తున్నప్పుడు డైలీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ చాలామంది వస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు ఏంటి అని. అంటే థియేటర్కి వెళ్ళి చూసే ఇది ముందుగానే వీళ్ళు చూడాలి, మేము చూడాలి. చిరంజీవి గారు డ్యాన్స్ అంటే అసలు ఆయన డ్యాన్స్ చేస్తుంటే మర్చిపోలేరు ఎవరైనా, ఇంకా చూడాలనిపిస్తుంది. ఆయన గ్రేజ్ కానీ, ఆయన స్వాగ్ కానీ, చరణ్ గారు అసలు ఆయన స్టైలే డిఫరెంట్, చాలా బాగుంటుంది. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఒకే స్టేజ్ మీద చేస్తే, పక్కన నుంచి నడిస్తే చాలు అనుకుంటాం. అలాంటి వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే, నేను కొరియోగ్రఫీ చేసిన ఇప్పుడు సాంగ్ అయిపోయింది ఎడిట్ చేస్తాం. ఇప్పటికీ నేను మళ్ళీ అది ఎప్పుడు సాంగ్ ప్రోమో రిలీజ్ అవునా, థియేటర్కి వెళ్ళి చూడాలి, సాంగ్ ఎడిట్ చేసిన రెండు కళ్ళు చూస్తున్నా చాలా అట్లా తెలియని ఆనందం. అంటే అది నేను చెప్పే కన్నా మీ అందరూ చూసి చెప్తారు. మీ దగ్గర తెలుసుకుంటే ఇంకా ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది ఎలా ఉండబోతుంది ఏంటి అని. అస్సలు మామూలుగా ఉండదు వాళ్ళిద్దరు కలిసి చేస్తారు. సెట్స్లో ఎలా ఉండేవాళ్ళు మాస్టర్ వాళ్ళిద్దరు? డ్యాన్స్ విషయానికి వస్తారు పర్టికులర్ ప్రాక్టీస్ వైజ్గా కానీ మీరే ఆబ్వియస్గా ప్రాక్టీస్ చేస్తారు ఇద్దరికి. ఇద్దరు ఎప్పుడైనా కాంపిటీషన్ చరణ్ గారు నేను బాగా చేయాలని చిరంజీవి గారు? అసలు అదేం అసలు అయితే అదేం చూడలేదు, ఇద్దరు బాగా చేసేవాళ్ళు. సో చాలాసార్లు మీరు చెప్పడం జరిగింది చిరంజీవి గారికి కంపోజిషన్ చేయాలి అని చెప్పేసి. సో ఫస్ట్ టైం మీరు చిరంజీవి గారితో ఒక సాంగ్ చేస్తున్నప్పుడు అది మెసేజ్ మీకు తెలిసినప్పుడు మీ లోపల ఏవేమి రన్ అయినాయి అండ్ ఎలా ప్లాన్ చేసుకున్నారు ఆ సాంగ్స్? అది ఎందుకంటే అది ప్రతి ఆల్మోస్ట్ అది ప్రతి డ్యాన్స్ డ్రీమ్ అండి, చిరంజీవి గారికి కొరియోగ్రఫీ చేయాలని. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి ఆయన్ని చూసి పెరిగాం కదా, ఆయన డ్యాన్స్ చూసి పెరిగాం, థియేటర్లు విజిల్ వేసి పేపర్లు చించి చేసిన వాళ్ళం. ఇంకోటి నాకేంటంటే చిరంజీవి గారి దగ్గర నేను డ్యాన్స్ ఉన్నప్పుడు డ్యాన్స్ చేయాలని కోరిక, అవకాశం కూడా దొరకల. అలాంటిది ఒకేసారి కొరియోగ్రఫీ అవకాశం వస్తే ఇంకేంటే మా లోపల మా మనసు మామూలుగా నాట్యం చేయదు, ఎగిరి గంతులేస్తుంది. ఇంకా వచ్చిందంటే ఇంకేంటంటే సాంగ్ వచ్చింది, ఎంత బాగా చేయాలి ఏంటి అని టెన్షన్ ఉండదు. కానీ మనసు సెట్కి వెళ్ళిన తర్వాత ఇంకా అదే ఉండదు, బాగా చేయాలి యాజ్ ఎ కొరియోగ్రాఫర్ కానీ బాగా చేయాలి. బాస్ చేస్తే ఫస్ట్ మూమెంట్ చూస్తే అబ్బా లైఫ్ చాలరా ఇది, నేను కంపోజ్ చేసింది చిరంజీవి సార్ చేశారు ఫస్ట్ టైం. ఖైదీ నెంబర్ 150 టూ సాంగ్స్ చేశారు మీరు ఆ సినిమాలో? టూ సాంగ్స్ చేశారు. ఫస్ట్ మిమ్మీ సాంగ్ చేశాం, తర్వాత అమ్మడు లెస్టిక్ కుమ్ముడు, రెండు మాస్ సాంగ్ చేశారు, మెలోడీ చేశారు ఆయనతో. సో ఇప్పుడు ఈ ఆచార్య సినిమాలో ఏ సాంగ్? అది ఆచార్యలో ఒకటి వచ్చి నీలాంబరి చేసాం, ఇప్పుడు వచ్చి ఇద్దరు సాంగ్స్. ఇద్దరు సాంగ్ మాసా లేదంటే క్లాసా? చిత్ర మీరే చిత్ర. సూపర్ మాస్టర్. బట్ మీకు అదృష్టం కలిగింది ఇద్దరిని కలిపి ఒక ఫ్రేమ్ మీద. ఫస్ట్ ఖైదీ నెంబర్ 150లో మీరే పెట్టారు అండ్ సెకండ్ టైం కూడా లక్కీగా కొరియోగ్రాఫర్స్ నాకే దక్కింది అదృష్టం. ఎంత ఛాలెంజింగ్గా తీసుకున్నారు ఈ సాంగ్ని? అంటే ఛాలెంజింగ్ అంటే అది మన లైఫ్ ఇదండి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. చిరంజీవి సార్ చరణ్ సార్ కలిపి మళ్ళీ డ్యాన్స్ చేస్తారో లేదో తెలియదు, చేసిన ఫుల్ లెంత్ చేస్తారో లేదో తెలియదు. అలాంటిది దొరికింది మరి ఇంకా బాగా యూస్ చేసుకోవాలి కదా. అండ్ ఫైనలీ మాస్టర్, మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా కోసము. అండ్ 22nd of April సినిమా రాబోతుంది. సో చిన్న సినిమా అయినా కూడా జనాలు దాన్ని ఇక్కడ దాకా తీసుకున్నారు బికాజ్ ఆఫ్ మీరు చేసిన సాంగ్స్ అండ్ సినిమా వచ్చిన కంటెంట్ వల్ల. సో మా ఆడియన్స్కి ఈ సినిమా గురించి ఏం చెప్తారు? చాలామంది ఇప్పుడు కంటెంట్ బేస్డ్ ఉండే మూవీస్ కావాలనుకుంటున్నారు. డెఫినెట్గా మంచి కంటెంట్ ఉందండి, మంచి లవ్ స్టోరీ, వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. మీ అందరికి డెఫినెట్గా నచ్చిద్ది. ప్లస్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేటట్టు ఉంటే. డెఫినెట్గా April 22nd థియేటర్కి వచ్చి మా అందరం బ్లెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.